స్వామి, భగవద్గీతలో 7వ పాయింట్గా స్వాధ్యాయం అనే మాట చెప్తున్నారు. స్వాధ్యాయము నిన్న కృష్ణమూర్తి గారితో కూడా చదివారు. కృష్ణమూర్తి గారిని ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు, మీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి, ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుస్తాయి? వారందరూ, నేనేం గ్రంథాలు చదవలేదు, మనసు పుస్తకం చదివాను. మంచి ప్రశ్న వేశారు, మీరు మనసు పుస్తకం చదివాను అని చెప్తున్నారు. ఇక్కడ ఈ స్వాధ్యాయంలోనేమో గ్రంథపఠనం అనేది ఒక జనరల్గా నానుడిలో ఈ దైవీ గుణాల్లో స్వాధ్యాయము అంటే గ్రంథపఠనము అని ఉంది. కృష్ణమూర్తి గారు చెప్తుందేమో స్వీయ పుస్తక పఠనం. ఈ రెండింటిలో దేన్ని మేము తీసుకోవాలి, దేన్ని ఎట్లా మా సత్య దర్శనానికి అది దోహదపడుతుంది? శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మస్వరూపులు, ఆత్మబంధువులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. కృష్ణ పరమాత్మ చెప్పిన స్వాధ్యాయనం, భగవాన్ చెప్పిన విచారణ మార్గం, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన మనసు పుస్తకం వేరు కాదండి, ఒకటే. ఉదాహరణకి ఏదైనా ఒక మంచి ఉపనిషత్తు, వేదము, పురాణము ఏదైనా చదువుతున్నప్పుడు మనసు తను తాను గమనించుకుంటూనే ఉంటుంది. అక్కడ అట్లెందుకన్నారు, ఇక్కడ ఇట్లెందుకన్నారు, అది స్వాధ్యాయం అంటే. అది నిన్న మీరు అడిగిన త్యాగం గురించి మనం అనుకునేటట్టయితే, త్యాగం అనే మాట ఏంటంటే అహంకార త్యాగమే త్యాగం, కానీ భౌతికమైన వస్తువులు త్యాగం చేయటం అనేది ఉంది, అది పరిమితి కలిగింది. ఒకటి, నిజమైన భక్తుడే త్యాగి. అట్లానే భక్తుడు కూడా ఒక రకంగా త్యాగి కాదు. ఎందుకంటే త్యాగి భక్తుడు ఎట్లా త్యాగి అయ్యాడు, ఎట్లా కాదు అన్నాడు అంటే, చివరిలో త్యాగి కాడు, ఆరంభంలో మాత్రమే, అది అంతిమంలో త్యాగి లేడు ఎవరు. అసలు త్యాగమే ఉంది, త్యాగది త్యాగి ఎవరు ఈ సృష్టిలో అనే మాటకు ఒక మాటకు వస్తే ఉనికి, రెండోది పరమాత్మ, మూడు గురువు మాత్రమే త్యాగి. ఎందుకంటే ఈ లోకంలో, భౌతిక ప్రపంచంలో ఏది ఇచ్చినా కూడా మొత్తం ఇవ్వలేం, అసంపూర్ణమేది, సంపూర్ణం కాదు. సంపూర్ణమైందే త్యాగం. పరమాత్మ తన తాను అర్పించుకుంటాడు, గురువు తన శిష్యుడికి తను తాను పూర్తిగా అర్పించుకుంటాడు, మనం అర్పించుకోవటం కాదు. గురువే తను తాను లేశ మాత్రం కూడా లేకుండా సంపూర్ణంగా తను తాను అర్పించుకుంటాడు. ఆయన త్యాగము. త్యాగం అనే మాటకు అర్థం ఏది సంపూర్ణంగా ఇవ్వబడుతుందో, ఇంకేం ఉండదు అక్కడ. ఈ లోకంలో, భౌతిక లోకంలో, ఈ ప్రపంచంలో ఏవైనా పూర్ణంగా ఇవ్వటానికి కుదరదు, అసంపూర్ణమే అది. ఆ తర్వాత ఇవ్వటానికి ఏం లేదు, ఆ తర్వాత తీసుకోవటానికి కూడా ఏమీ లేదు, దాని పేరు త్యాగం. త్యాగం అనే మాట అది గుర్తుపట్టాలి. అందులో భాగమే స్వాధ్యాయం. నేనైనా ఒక పెద్ద పురాణ గ్రంథ విజ్ఞానం ఏం లేదు, పెద్ద పుస్తకాలు ఏం చదవలేదు. నా గురువు చెప్పే బోధే నాకు లోపల తను తాను చదువుకోవటం అంటే గురువుని చదువుకోవటమే, గురువుని చదువుకోవటం. అసలు గురువు ఏమిటి అసలు అంటే, ఉదాహరణకి నాకు చెత్వారం బాగా ఉంది, ఐసైట్ కళ్ళజోడు ఉంది, ఇప్పుడు పక్కన పెడతాంగా కాసేపు అన్న, పెద్ద అవసరం లేనప్పుడు. కానీ అది అందుబాటులో దొరకదు అనుకోండి, తడుగుతాం దొరకదు, అప్పుడు ఏం చేస్తారు పక్కన ఉన్నవాళ్ళు, అవి అక్కడ ఉందని చెబుతారు లేదా అందిస్తారు. ఆ తర్వాత ఇక అన్నీ తనవే, మళ్ళా ఇచ్చిన వాడిది ఏం లేదు, ఇచ్చిన వాడిని చూస్తాడు, ఆ తర్వాత ఇక అన్నీ తను చూస్తాడు. అందించాడు అంతే, అందించాడు అంటే చూపుని అందించలేదు, ఆ పరికరమే కదా. గురువు కూడా అట్లా మనకి లోపల మనం మర్చిపోయిందో, పక్కన పెట్టుకొని కనుక్కోలేకపోయిందో, ఆ గురువు అందించినప్పుడు అప్పుడు మనం ఇక మిగిలినంత కార్యం మందే అవుతుంది. అది త్యాగం అనే మాట చాలా గొప్పది. అది ఒక పరమాత్మే త్యాగి, గురువు త్యాగి, భక్తుడు. అందుకనే అహంకారాన్ని పూర్తిగా లేశమాత్రం కూడా లేకుండా వదిలిపెట్టిన వాడు మాత్రమే త్యాగి. త్యాగి అన్న పదం దానికే వర్తిస్తుంది, కానీ ఇక్కడ అహంకారంతో ఏం చేసినా త్యాగం కాదు. ఒక
ఒకవేళ త్యాగంలా అనిపించినా అది త్యాగం కాదు. అది చివరికి మోక్షాపేక్ష కూడా వదిలిపెట్టమని చెబుతున్నాను, అది త్యాగమే. అంటే ఇంకా అంటే ఏమిటి, మోక్షాపేక్ష కూడా ఎందుకు వదలమంటున్నారు? తానే మోక్షం కాబట్టి అపేక్ష అక్కర్లేదని చెప్పటం. పరిపూర్ణ జ్ఞానం కలిగిన తర్వాత మోక్షం అంటేనే తాను, దానికి ఏదో రావటం కాదు. అందుకనే దానికి ఆ పెద్దలు ఆ మాట చెబుతున్నారు, త్యాగం అనే మాట చాలా విశేషమైంది. అట్లానే దానగుణం కూడా అంత విశేషమైంది. అన్ని విశేషాలు అన్నీ పరమసత్యం వైపు నుంచే. అట్లానే స్వాధ్యాయనము, స్వ అధ్యయనము, స్వ తను తాను చోటు. ఎట్లా మొత్తం పోతున్న కొద్దీ చాలా చాలా గంభీరంగా ఉంటాయి. అసలు చాలా గుర్తుపట్టలేనంతగా అహంకారం పనిచేస్తూనే ఉంటుంది, పేర్లు మారి. అవన్నీ తెలియాలి మనకి, మనసుకి. కాబట్టి ఓ జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి సనాతన ధర్మంలో ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని సత్తుచిత్త ఆనందం అనే పేర్లు ఉన్నాయి. క్రియా ఇచ్చా క్రియా జ్ఞానము, ఈ మూడు వేరు కాదు. అసలు తమాషా ఏమవుతుందంటే మనం ఎక్కువ జ్ఞానశక్తిని వాడుకోవట్లేదు, ఉంది కానీ వాడుకోవట్లేదు. జ్ఞానశక్తి వినియోగంలోకి రావట్లేదు. ఇచ్చాశక్తి బాగానే ఉంది, క్రియాశక్తి బాగానే ఉంది. అలవాటు పడుతున్నాం, పనులు చేసుకుంటున్నాం, అనుభవిస్తున్నాం, వెళ్ళిపోతూనే ఉన్నాం. కానీ ఒక చేస్తున్న పనిని, ఆ వచ్చిన ఇచ్చని చూసే ప్రయత్నం, ఆ జ్ఞానం అనే ప్రక్రియని అసలు దాన్ని పక్కన పెట్టేసాం, వాడుకోకుండా పక్కన పెట్టాం. వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఏ జ్ఞానశక్తి అయితే ఉందో క్రియ లేదు, అట్లానే ఇచ్చ కూడా లేదు, ఇవంత మాయలో భాగమే, కేవలం జ్ఞానం మాత్రమే ఉంది, జ్ఞానమే. ఈ విధంగా మనకి చూడటం వల్ల మనకి ఏమవుతుందంటే జ్ఞానం మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ఏమవుతున్నాంటే జాగ్రత్తగా ఆలోచించి చూడండి, ముద్రలు అన్నాను నేను. ముద్రలు అంటే జ్ఞాపకాలు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. భగవాన్ రమణ మహర్షి వారు అన్నట్టుగా అహంకారాన్ని ఆరాధిస్తాం కదా. అందుకని ఇక్కడ ముద్దర్లు, ముద్దర ముద్ర అంటే జ్ఞాపకమే, ఆలోచన. ఒక మాట చెబుతాను చూడండి, ఉదాహరణకి ఆత్మ విచారణ. ఇందాక నేను చెప్పారు, మీరు అడిగిన ప్రశ్నలో భగవాన్ విచారణ అన్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారు నిన్ను నేను తెలుసుకో అన్నారు. తేడా ఏంటి? ఏం వారు చూశారు, ఆ జ్ఞానశక్తిని వారు వాడుకున్నారు. ఇకపోతే భగవాన్ శ్రీకృష్ణుల వారు కానీ లేకపోతే పెద్దలు కానీ సనాతన ధర్మంలో స్వాధ్యాయనం ఏమి తేడా అన్నీ ఒకటే. స్వాధ్యాయనం అన్నా, విచారణ అన్నా, తను తాను చూసుకోవటం అన్నా, అంటే జ్ఞానశక్తిని వాడుకోవటం. జ్ఞానశక్తి లేకపోతే ఎట్లా వాడుకుంటారు? జ్ఞానశక్తి ఎట్లాంటిదంటే ఇది మనకి ఈ పరిణామ దశలు ఉన్నాయి, సీతాకు ఇండుగో ప్యూప, ఇక అట్లా అండర్ నుంచి అట్లా అవుతాయి కదా, అది వేరే. అంటే ఒకటే పరిణామాన్ని మనం వేరనుకుంటాము, ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అట్లానే ఇచ్చ జ్ఞానశక్తి ఉండనే ఉంది, ఇచ్చకి క్రియకి వాడుకోవటానికి జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ ఇచ్చాక్రియ ఏమిటి అని ప్రశ్నించేట్టుగా జ్ఞానాన్ని వాడుకోవట్లేదు. మనసే మళ్ళది ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు వేరు కాదు. ఆ మూడు ఒకటే, ఒక మనసుకు చెందిన విషయం. ఆ మనసు ఇప్పుడు ఒక క్యాటరింగ్ దానికి వెళితే బఫే సిస్టంలో, లేకపోతే అక్కడ వడ్డం చేసేటప్పుడు బఫేలో, ఆ క్యాటరర్స్ ఏం చేస్తారంటే వాడు వండిన కూరల్ని చూసుకుంటూ ఆ తర్వాత మనకి అడిగిన వాడికి అడిగింది వేస్తాడు, కానీ లెక్కను బట్టి చెబుతారు, లెక్కను బట్టే వేస్తాడు, గరిటెడో ఎంతో అంత జాగ్రత్తగా. హోటళ్ళల్లో కూడా వడ్డన ఇడ్లీ తింటాడు, చట్నీ బాగా తింటాడు, సాంబార్ ఎక్కువ తింటాడు, అవన్నీ చూసుకొనే వాడు వ్యాపారం చేస్తాడు. పెట్టకపోతే వ్యాపారం లేదు.
అడిగినంత పెడితే కూడా వ్యాపారం లేదు. అంటే అది వివేకం అంటే వాడు పెట్టినట్టు ఉండాలి, చక్కగా తృప్తిగానూ ఉండాలి, రుచిగానూ ఉండాలి. ఎంత జ్ఞానమే, రుచి లేకుండా క్వాంటిటీ పెడితే ఏం ప్రయోజనం? రుచి ఉంది కదా అని అదే పనిగా అదే పెడితే కూడా ప్రయోజనం లేదు. ఇవన్నీ జాగ్రత్తగా వివేకం ఉండాలి. కాదే జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాం, మనసుకున్న జ్ఞానశక్తిని వాడుకోవట్లేదు. మనం మనసుకున్న ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని ఊరికి అనుభవించడానికి జ్ఞానాన్ని వాడుకుంటున్నాం, కానీ జ్ఞానాన్ని అనుభవించడానికి జ్ఞానాన్ని వాడుకోగలిగితే అది స్వాధ్యాయనం అవుతుంది. స్వాధ్యాయనం అనే మాటకు అర్థం అది, స్వ అధ్యయనము. అధ్యయనం అనే స్థితి ఎప్పుడు వచ్చింది? ఇంకోటి ఉన్నప్పుడు వచ్చింది. ఇంకోటి ఉన్నప్పుడు దేన్ని అధ్యయనం చేస్తాడు? తను తానే. అది కాదు, నాకు కోపం వచ్చింది సందర్భంలో, నాకెందుకు కోపం వచ్చింది అంటాను, కానీ ఆ సందర్భం ఎందుకు వచ్చిందని ఎవడు అడుగుతాడు? ఈ లోకంలో భార్యాభర్తలకి ఎక్కడన్నా కానీ వ్యవహారంలో కోపం ఎందుకు వచ్చిందని తన వైపు చూసుకుంటాడు, కానీ వ్యవహారాలకి ఏముంటుంది? అయితే మనం ఏం చేస్తున్నామంటే వ్యవహారాన్ని ఎటు సరి చేయాలని చూస్తున్నాం, కానీ స్వాధ్యాయనం లేక తను తాను సరి చేసుకునే అవకాశం ఎవరు దాన్ని వినియోగించుకోవట్లేదు. అవకాశాన్ని, ఈశ్వరుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు. చూడాలి లోపలికి వెళ్ళి ఈ ముద్రలు ఎట్లున్నాయంటే సూక్ష్మాతి సూక్ష్మంగా, అంటే ఒక స్థాయిలో గుర్తుపట్టలేనంతగా మనం మాయ చేసుకుంటున్నాం. మాయ వేరేగా లేదు, మాయ విడిగా లేదు. మనం మనం చేసుకున్న దాని పేరే మాయ, కానీ మాయకి నువ్వే ఆధారం. మాయకి అపార్థమే మాయగా ఉంది, కానీ మాయ అంటూ ఇంకొక ప్రత్యేకమైన దాని ఉనికి లేదు. బాగా మనసులో పెట్టుకుంటే ఈ ముద్రలు ఎట్లా ఉంటాయి? ముద్ర అంటే మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ఇవన్నీ కూడా ఏ వ్యక్తి మీద కానివ్వండి, ఇతరం మీద దేని మీద అభిప్రాయం ఉన్నా అభిప్రాయం ఏం చేస్తుంది? ఉదాహరణే చెబుతాను నేను. ఉదాహరణకి నేను చెడ్డవాడిని, లేకపోతే నాకు ఈ వికారాలు ఉన్నాయి, లేకపోతే అట్లా ఉంది, నేను చెంచలత్వం, నేను స్థిరమైన వాణి కాదు, నేను పలానా. ఇది ఒక ముద్ర. అంటే నువ్వు ఏర్పరచుకున్న ఒక అభిప్రాయం నీ మీద, అంటే నీ మనసు మీద. అంటే మనసు తన మీద తను ఏర్పరచుకున్న ఒకనొక అభిప్రాయం, అదే అహంకారం. ఇప్పుడు ఇక అభిప్రాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమవుతుంది? అభిప్రాయమే పదే పదే కనపడుతుంది, అది నువ్వే అనుకుంటావు. ఇంకేముంది, ఒక అభిప్రాయాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ఏమవుతుంది? నేను అదే అనుకుంటాను కదా, ఎవరో బాగలేదన్నారు, ఎవరో నువ్వు బాగలేవు అన్నారు, అది ఒక అభిప్రాయం వాడది. సార్ నాకు ఏ అభిప్రాయం లేదు, కానీ నేను బాగలేదన్న అభిప్రాయం నాకు వచ్చాక ఇంకెప్పుడైనా నాకు కనపడేది, నా అనుభవంలోకి వచ్చేది నేను బాగలేదన్న విషయమే. దానివల్ల న్యూనత వస్తుంది, దానివల్ల ఆ న్యూనతలో కృంగుపాటు వస్తుంది. కృంగుపాటు ఎటైనా దారితీయవచ్చు, హింసాత్మకంగా ఉంటుంది. కృంగుపాటు హింసాత్మకంగా ఉంటుంది వివేకం లేనప్పుడు. అప్పుడు జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు తేలిగ్గా చెబుతా, స్వాధ్యాయనం అంటే మాట ముద్ర. మనం సాధన, నేనెవరో తెలుసుకోవాలని మనందరికీ ఎంతో అపేక్ష, ఒక జిజ్ఞాస ఉంది. మంచిదే, అది అందరికీ ఉంది, చాలామందికి ఉంది. సరే చాలామందికి లేదు, అది వేరే విషయం. మనం ఎట్లా వింటున్నాం? దేహాత్మ భావన వల్ల అహంకారం వచ్చి, అహంకారం వల్ల ఆత్మదర్శనం అనుభవం కావట్లేదు అని అంటున్నారు సమాచారం. ఈ సమాచారం ఊరికే ఉందా అంటే జ్ఞాపకంగా, జ్ఞాపకంగా ఉందా అంటే ముద్రగా ఉంది. ముద్రగా ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు మనం సాధన కూర్చోంగా, ఇప్పుడు నేనెవరు, నేనెవరు, ముద్ర పడిపోయింది. ప్రశ్నించుకోవటం అనేది ఒక ముద్ర పడింది, కానీ నేనెవరని అడగమన్నారు భగవాను, తెలుసుకోమన్నారు. బాగుందండి, తప్పులేదు, ఇది నాకు దృఢంగా పడిపోయింది. నేనెవరని అడగమన్నారు, అనుకోమన్నారు, బాగుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా ప్రశ్ననే చూస్తున్నాను, కానీ ప్రశ్న వేసేవాడిని అయితే చూడట్లేదు. ఎట్లా ఉందంటే ఒక కాళ్ళు లేనివాడు నేను లేస్తే మనిషిని కాదన్నట్టుగానే ఉంది. ఇప్పుడు అనేది ముద్రలు ఎట్లా ఉన్నాయంటే, ఇంకా సాధన నేనేం చేస్తాను? నేనెవరిని అడగమన్నారు కదా, అడిగేశాను. అనుకోమన్నారుగా అనుకుంటున్నాను, చూడమన్నారుగా చూస్తున్నాను, అది ఒక ముద్ర. సరే అట్లా వాళ్ళు
ఇప్పుడు నేను లేవగానో లేకపోతే నేను ఆ ప్రయత్నంలో నేనెవరన్నా అడుగుతున్నా, అసలు కారణం ఏంటి విచారణ అని చేస్తే, ఓ దేహాత్మ భావన అన్నారు. ఇది ఒక ముద్ర, నే దేహం అనే భావన. దేహం అనే భావన ఎట్లా వదిలించుకోవాలి అంటే దేహాన్ని వదిలించుకోవాలా? ఇక్కడ ఏం చెబుతున్నారు, ఎంత చక్కగా చెబుతున్నారు, కొద్దిగా కొద్దిగా నింపాదిగా. వాళ్ళు ఏమన్నారు ఆ ప్రశ్న, అసలు ప్రశ్న ఏమిటో తెలియాలి కదా. అసలు దేహాత్మ భావన వల్ల నువ్వు ఆత్మవే కానీ అనాత్మ భావన వచ్చింది, భావన వచ్చింది. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, ఒకటి దేహాత్మ భావన, రెండు అనాత్మ భావన. రెండు వేరా అనిపించదు. ముద్దర ఏం చేస్తుందంటే రెండు వేరే అనిపిస్తుంది, ఏ ఇది వేరే ఇది వేరే అనిపిస్తుంది. సరే అట్లా వదిలిపెట్టండి. సరే దేహ ఆత్మ భావన, దేహభావన అన్నారా ఆత్మభావన అన్నారా? భావన దేనికి సంబంధించింది, దేహానికే ఆత్మకే? ఆ మాటలోనే ఉంది, ప్రశ్నలోనే సమాధానం. ఆత్మకే భావన వచ్చింది. ఇప్పుడు భావన దేనికి వచ్చింది, ఆత్మకు వచ్చింది. సరే అండి, సరే భావన అంటే ఏమిటి? ఆత్మ వదిలిపెట్టండి. ఇప్పుడు ఆత్మ ఉందా లేదా, ఆత్మ తెలుసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ భావాల్లో భాగం కానీ ఆత్మలో భాగం కాదు, ఆలోచన వేరు. ఆత్మ భావన, ఆత్మ ఒకటి భావన ఒకటి. ఆత్మకి ఆలోచన భావనలు వచ్చినాయి, భావనకి ఆత్మ రాలేదు. చాలా తేడా. ఇప్పుడు ఆత్మ భావన, భావన కదా ఇప్పుడు ఉంది. అది దేహాత్మ భావన అయితే, ప్రాపంచిక భావన అయితే, దైవీ భావన అయితే, ఏ భావన కానీ భావనే. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, విచారణ చేయవలసింది భావాన్ని. భావం అంటే తలుపు, తలుపు అంటే ఆలోచన. అయితే ఇక్కడ మళ్ళా కొద్దిగా విచారణ చేసి భావానికి మూల కారణం, మూల వస్తువు ఏమిటి అసలు? అది వివేకవంతుడు, జ్ఞానం అప్పుడు అక్కడ జ్ఞానం ఉంది. నేనున్నాను ఎరుక ఏదైతే ఉందో అది మొట్టమొదటి తలపు కాదు, తలపుకు ఆధారమైన ఉనికి అది. నేనున్నాను ఎరుక, అక్కడ దాకా వెళ్ళాలి ఎవరైనా సాధకులు. ఇప్పుడు భావన, భావన అంటే ఆలోచన అనండి, తలపు అనండి, మీరు ఇంకేమన్నా పే ఊరికే రకరకాల పేర్లు. ఇది మనసులో వచ్చిన ఒక తలుపు, ఒక భావన. ఏది నేను అన్న తలుపు మనసుకు వచ్చింది, దేహానికి రాదు. ఒకవేళ అట్లా దేహానికి వచ్చేటట్టయితే శవానికి కూడా జ్ఞానం వచ్చేది, అట్లా కాదులేండి అది. అందుకని తలుపుకు తలుపు వచ్చింది కదా, తలుపు వచ్చింది కదా. ఈ తలుపులన్నీ ఎట్లున్నాయంటే, అక్కడ మనం దాని జ్ఞానాన్ని వివేకాన్ని మనం వాడుకోవట్లేదు, దాంట్లోనే అది కూడా తలుపులో కూడా జ్ఞానం ఉంది. ఎందుకు తలుపులో జ్ఞానం ఎట్టుంది, ఆలోచనలో జ్ఞానం ఉంటుంది? ఆలోచన తెలియటం అంటేనే ఆలోచన జ్ఞానం కదా. నువ్వు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుంది అంటున్నారు. నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు తెలుస్తుంది, నీ ఆలోచనలు ఎట్టున్నాయి, నీ పోకడు ఎట్టుందో నీకు తెలుస్తుంది అని అడుగుతున్నారు పెద్దలు. అంటే అర్థం ఏంటి, అది జ్ఞానమే, అది ఆ తెలియటమే జ్ఞానం. కాబట్టి జ్ఞానం లేకపోతే లేదు, నువ్వు ఎందుకు దాన్ని వాడుకోవట్లేదు వాడి ఆ మాట అంటంలో పెద్దలు. నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు తెలుస్తుంది అంటంలో దాన్ని ఎట్లా వాడుకోవాలి, నీకు తెలియట్లేదా? అది జ్ఞానాన్ని అసలు వాడట్లేదు నువ్వు. ఆ తెలియటం అనే దాన్ని సక్రమంగా వాడుకోవాలి కదా. అందుకని నేనేమంటున్నానంటే, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు వేరు కాదు, మూడు ఒకటే. జ్ఞానంలో ఉంది అదంతా. జ్ఞానం ఉంటే కానీ చెరాదు, జ్ఞానం ఉంటే కానీ క్రియ కాదు. జ్ఞానం ఉండనే ఉంది, కానీ ఇచ్ఛలో, ఇచ్ఛలో కానీ ఇచ్ఛలో మోహం ఉండొచ్చు. ఇప్పుడు మనందరం కూడా నేను ప్రేమిస్తున్నాను ఆ భార్యని, వాళ్ళని, వీళ్ళని అంటున్నాం, కానీ ప్రేమ ఆలోచనలో భాగమైంది, ఆశలో భాగమైంది, అహంకారంలో భాగమైంది, స్వార్థంలో భాగమైంది. కాబట్టి అది ప్రేమ కాదు, ఆలోచనలో భాగమే ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటే అది ప్రేమ ఎట్లయింది, ఆలోచనలో భాగమైంది. తప్పేం కాదు అది, కొంతవరకు దానివల్ల ప్రయోజనం కాస్త ఈ మాత్రం అన్నా కాస్త కొద్దిగా కాస్త కదలిక ఉంది అంటే, కదలిక ఉంది అంటే అది ఈ కాస్త కొద్దిగా ఏదో పేరుతో ఆలోచనలోనో దేంట్లోనో కొంత భాగం అయ్యింది. లేకపోతే అసలు సృష్టి క్రియ లేదు, సృష్టి గమనమే లేదు. అజ్ఞానం అజ్ఞానం పక్కన పెట్టండి. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే జ్ఞానమే ఉంది ఇచ్ఛకి క్రియ.
అయితే ఇచ్ఛలో మళ్ళా క్రియాశక్తిలో కూడా ఆ జ్ఞానాన్ని జాగ్రత్తగా మనం వాడుకునేటట్టయితే ఏమర్థమవుతుందంటే, ఈ ఇచ్ఛలో ఇచ్ఛాశక్తి క్రియాశక్తిలో కూడా శక్తి ఒకటే మూడిట్లో, ఆ శక్తే మనసు. మనసు ఒక మహాశక్తి, ఒక అద్భుతమైన పరమాత్మ శక్తి అది. అయితే ఈ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ముద్దలతో, జ్ఞాపకాలతో. ఇప్పుడు నేను దేహాత్మభావన అన్నారు, ఇప్పుడు మనం ఏం చేసాం, దేహాత్మభావన పోగొట్టుకోవాలి, ఇది విన్నాం. అట్లానే దేహాత్మభావన వల్ల అహంకారం వచ్చింది, అది విన్నాం. దేహాత్మభావన ఎట్లా పోతుంది, అనేక రకాల సాధనలు చెప్పారు, అది విన్నాం. కాబట్టి దేహాత్మభావన పోవటం ముఖ్యమా, భావన పోవటం ముఖ్యమా అన్న ప్రశ్న మనకి రావట్లేదు. ఎందుకంటే ముద్ర ప్రభావం, ఎంతకీ యువతలే ఉంటున్నాం కానీ అందులో ఉన్న మెళుకును తెలుసుకునే ప్రయత్నం అసలు చేయట్లేదు కాదా. ఇప్పుడు నేను దేహాత్మభావన ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది అంటున్నానే తప్పితే అది భావం తాలూకా, అది దేహం ఏం లేదు. అసలు ఒక మాట చెబుతాను, మెలకు వచ్చింది మొట్టమొదటి తలుపు నేనున్నాను ఎరుక, నేనున్నాను ఎరుకకి తర్వాత దేహం ఇవన్నీ తెలిసినాయి. అయితే నేను దేహం అనుకుంటే అనుకుంది, అనుకోవడానికి ముందు ఒకటి ఉండాలి కదా, ఆ ముందు అనుకునేది ఏదైతే ఉందో అది భావన. కానీ భావనలో దేహం ఒకటి చేరింది, అది దేహాత్మ భావన అయింది. ఇప్పుడు దేహం గురించి కాదు మనం పట్టుకోవాల్సింది, భావన గురించి. ఇది మనం వదిలిపెడతాం. ఇప్పుడు నాకు అనిపిస్తుంది లేడుగా, ఉదాహరణకు మనం ఊరు వెళ్ళాలి, మీరందరికి కూడా అనుభవమే, ప్రతి వాళ్ళకి కూడా అనుభవమే. ఒక ఊరు వెళ్ళాలి, చాలా పని ఉంటుంది, మూడింటికి లేస్తే కానీ పని అవ్వదు, చాలా అరుదుగా తప్ప ఎవరికో మెలకు రాదు. కానీ చాలా ఎక్కువ మందిలో 2:59 2:50 మెలకు వచ్చేస్తుంది. మరి మెలకువకి మీ మనసు ప్రయత్నం ఎంత, మీ అహంకార ప్రయత్నం ఎంత, ఒక్కసారి ఆలోచించండి. చిన్నది అహంకారం యొక్క ప్రమేయం ఎంత ఉంది నా మెలకువలో. ఇప్పుడు ఇక్కడైతే నేనెవరో లేపాలి, నన్ను అలారం లేపాలి, ఇంకెవరినో అయితే నేను లేపాలి, నేనున్నా అక్కడ, నాకు నేను మేల్కొనటానికి అహంకారం యొక్క ప్రమేయం ఎంత, ఇది తెలియాలి. లోపలికి వెళ్ళింది ఏమవుతుంది అంటే ప్రయత్నము అప్రయత్న ఫలము. లేవాలి అనుకునేది ప్రయత్నం, అంతే నీ ప్రయత్నం, లేపేది మాత్రం దాని ఫలం. ఆ ఇంటెన్సిటీ, ఇంటెన్సిటీ అవసరం ఎంత బాగా ఉందో. అట్లానే శుభేచ్ఛ బలమైనప్పుడు మీ నేనెవరిన ప్రశ్నకి సమాధానం శుభేచ్ఛ ఇస్తుంది. నువ్వు కాదు, నీ అహంకారం, నీ మేధస్సు, నీ జ్ఞానం, నీ పాండిత్యం, ఇవేవి కాదు, ఇది బాగా తెలియాలి. ఇవన్నీ ముద్రలు రవి గారు, ఇవన్నీ ముద్ర ఏం చేస్తుంది చెప్పండి రవి గారు, ముద్ర ఏం చేస్తుంది. మనకు ఒక పెద్ద పురాణ కథ కూడా ఉంది, పెద్దలు చెబుతారు. ఒక గురు శిష్యులు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళకి ముద్రలు కనపడ్డాయి, చిన్న పాదాన్ని పెద్ద పాదాన్ని. చిన్న పాదమేమో కూతురు దయ్యి ఉండాలి, పెద్ద పాదమేమో తల్లి దయ్యి ఉండాలి, ఎందుకంటే పెద్దది కాబట్టి. అయితే చిన్నదాన్ని నువ్వు చేసుకో, అదే పెద్ద అమ్మాయిని నేను చేసుకుంటా, ఇది సంభారం. తీరా పాదాలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే పెద్ద పాదాలేమేమో అమ్మవి, చిన్న పాదాలేమో అమ్మవి, పెద్ద పాదాలేమో. ఇప్పుడు ధర్మం మీ మాంసం వచ్చింది, ఎవరిని ఎవరు చేసుకోవాలి, అది అర్థమైందండి. దానికి అంతవరకే ఆ ముద్రలకి, ముద్ర మీకు ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. ముద్ర ఏం చేస్తుంది అంటే, నేను నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాగా, లేదు నా భార్య స్వభావం మంచిది కాదు, నా భార్యకి అహంకారం ఎక్కువ, ఒక ముద్ర పెట్టుకున్నాను, నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. మీరు ఎప్పుడన్నా చూడండి, ఆమె ఎంత ప్రేమగానో ఉండనివ్వండి, ఎట్లన్నా మాట్లాడివ్వండి, ఈ సందర్భం ఏదన్నా కానివ్వండి, మీకు ఆవిడ అట్లనే కనపడుతుంది. ఇంకా మీరు అటువైపు నుంచి అవ్యక్తంగా వ్యక్తమయ్యే ఆ ప్రేమను మీరు పొందలేరు. ఆ ప్రేమ కాదు, సరే వ్యక్తి వదిలిపెట్టండి, సత్యం అయితే అర్థం కాదు. చిన్న ముద్ర, ముద్ర అంటే అర్థమైందా మీకు? మన అభిప్రాయాలు అయితే చాలా వరకు మనం ఏం చేస్తామంటే, గురువు శిష్యులు అంటాం కానీ రవి గారు, సందర్భాన్ని బట్టి విషయాన్ని బట్టి నడుచుకోవటం ముద్ర కాదు, అది సందర్భం ముద్ర కాదు.
ఉదాహరణకు ఒక పండు ఒక చెట్టుకు పోతొస్తుంది, పండు అవుతుంది, ప్రతిసారి ఆ చెట్టుకి అట్లానే అవుతుంటుంది. అది జ్ఞాపకం కాదు, ముద్ర కాదు. జ్ఞాపకము ముద్ర కాదు, జ్ఞాపకాల ముద్ర. మీరు చూడండి, నేను చెప్పే భవనా కాదా చూడండి. ఇది స్వాధ్యాయం అంటే ప్రతి క్షణం. ఈరోజు నా గురువు గారు నాకు చెప్పింది ఇదే. ఇవాళ చూసావా ముద్దర్ని, ముద్దర్ని చూడు, నీకు అర్థమవుతుంది. దేని దేన్ని అనుకుంటున్నావు, నీకు నువ్వు ఏదనుకుంటున్నావు చూడండి. ఉదాహరణకి నేను చెడ్డవాడిని అనుకోవటం ఎట్లా ముద్దరు, నేను జ్ఞానం అనుకోవటం కూడా ముద్దరే. నువ్వు ఏది కాదు అసలు. అట్లానే నాకు జ్ఞానం కావాలి, నేనెవరో తెలియాలనుకోవటం ఎట్లాంటి ముద్దరు. దానికోసం చేసే సాధన కూడా ముద్దరే. ఎందుకంటే చేసేవాడు ముద్రలకి ముద్ర, అది అది జ్ఞానముద్ర, అది అది దక్షిణామూర్తి ముద్ర. దక్షిణామూర్తి అంటే అది అనే ముద్ర. అసలు నువ్వు ఏది కాదండి, ఏది కాదు. నువ్వు అహంకారం లేచి మాత్రం చిన్న అణువు అంత పరమాణువు అంత ఉంటే కూడా చాలండి రవి గారు, ముద్రే అది. అట్లాంటిది కాదు సత్యం. దేని మీద ఆధారపడి ఒక వ్యక్తి, దాని మీద ఆధారపడి లేదు అది. ఇది జాగ్రత్తగా స్వాధ్యాయనం చెయ్యాలి. స్వాధ్యాయనం అంటే పుస్తకాలు చదవటం కాదు. అయితే పుస్తకాల్లో దాని గురించి కొంత సమాచారం ఉంది. స్వాధ్యాయనం అంటే నీ గురించి, నీ ఆత్మ గురించి, నీ ఉనికి గురించి, నీ చైతన్యం గురించి, నీ మనసు గురించి, నీ బుద్ధి గురించి. ఇవన్నీ పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల ద్వారా చెప్పబడ్డాయి, సూచించబడ్డాయి. స్వాధ్యాయనం అప్పుడేంటంటే ఇటువైపు చేయాలి. నిజంగా జరుగుతుంది అదే రవి గారు, జరుగుతుంది అది. ఒక మాట చెబుతా చూడండి, స్వాధ్యాయనం ఉందా లేదా. ఓ సినిమాకి వెళ్ళాం, సినిమాకి వెళితే ఆ సినిమాలో నవరసాలు ఉన్నాయి, అందులో దుఃఖరసం ఉంది, అందులో హాస్యరసం ఉంది. హాస్యరసం వచ్చినప్పుడు నవ్వుతున్నాం బాగా, పగలపడి నవ్వుతాం. నవ్వటమే కాదు, పక్క వాళ్ళని కూడా కొడతాం, నవ్వు నవ్వు మని, చూసావా చూసావా అంటాం. ఎంజాయ్మెంట్ అట్లా ఉంటుంది, అది హాస్యరసం. అట్లా దుఃఖరసం, దుఃఖరసం వచ్చినప్పుడు జనరల్గా ఏడుస్తాం. ఓ స్వాతి ముచ్చిన సినిమా చూసేటప్పుడు ఆ చివరిలో రాధిక గారు పోయేటప్పుడు ఆ కమల్ హాసన్ గారి యాక్షన్ అద్వితీయం, అట్లా ఏడిపిస్తారు ఆయన. అట్లాంటి సినిమాలు అద్భుతంగా ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నాను చెప్పండి, ఒకసారి ప్రశ్న వేసుకున్నాము. సినిమాకు పోయి నేను ఏడిచి వచ్చాను బాగుంది అంటున్నాను, కానీ అసలు ఎందుకు ఏడుస్తున్నాను నేను, ఎందుకు నవ్వుతున్నాను అన్న ప్రశ్న ఎప్పుడన్నా వేసుకున్నావా? వేసుకుంటే జ్ఞానశక్తి పనిచేసింది. కోశాలు ఏం లేవండి అక్కడ, అన్ని కోశాలు, అన్ని కోశాలు ఒకటే కోశం, ఆకాశమే అవకాశం. ఆ కోశం ఏమిటి అంటే జ్ఞానమయ కోశం అన్నది ఉన్నది, ఒక్కటే ఒక్కటి జ్ఞానమయ కోశం. కదా, ఎందుకు ఏడుస్తున్నారు చూడండి, మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఓ సినిమా చూసి ఆ తల్లి చచ్చిపోతే, భార్య చచ్చిపోతే అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఒక కారణం నీ జీవితంతో నీ తాజాత్మత, ఒక కారణం. రెండు, ఈ తాజాత్మత లేకపోతే నీకు ఆ దుఃఖహేతువు కాదు. అది సినిమా అయినా, ఒకవేళ ఎవరన్నా నిజంగా జరిగినా కూడా, నాటకమైనా సహజమైనా నీకు దుఃఖహేతువు కాదు. ఎందుకంటే నీకు దీంతో ఉన్న తాజాత్మత ఏడుపు కారణం. చూస్తే మీకు అర్థమైంది. అది ఒకటి అట్లా వదిలిపెట్టండి. భయానకం అనుకోండి, దేహాత్మ భావన ఉంది కదా నీకు. సినిమాలో కూడా దయ్యం వాడి వెంట పడుతుంటే, వాడి వెంట పడుతుంటే అది సినిమా, అది అబద్ధమే, నిజం కూడా కాదు, దయ్యము లేదు, అబద్ధమే. కానీ నీకు భయం ఎందుకు వచ్చింది? వాడు అసలు భయపడట్లే, యాక్టరు భయపడుతున్నవాడు భయపడట్లేదు. చూస్తున్నవాడికి సంబంధం లేకపోయినా భయపడుతున్నాడు. దేహాత్మ భావన, ఇవన్నీ ముద్దలు రవి గారు. చివరి ముద్ర ఏమిటి అంటే నేను దేహం అన్న భావనే కానీ, దేహం తర్వాత ఉందా లేదా ఊసిపోయి, దేహము నేను అన్న భావన కంటే కూడా భావన నేను దేహం తెలియజేస్తాం. కానీ భావం లేకుండా దేహం ఏంటి తెలుస్తుంది? నిద్రలో భావం లేదు కాబట్టి దేహం తెలియట్లేదు. భావం వచ్చాక దేహం తెలిసి నేను అనుకుంటే అనుకుంది, తెలుసుకో అనుకున్నంత మాత్రం నేను ఎట్లా దా కూర్చుందాం తెలుసుకుందాం, విచారణ అది, అది స్వాధ్యాయం. అందుకని సినిమాలో దుఃఖం ఎందుకు వస్తుంది మనకి, ఒకటి చెప్పారు తాజాత్మత. సరే అట్లా వెళ్ళపడు, సామ్యత ఉంది దానికి దీనికి. ఒక సామ్యత ఉంటేనే మీకు దుఃఖం వస్తుంది. సామ్యత లేకపోతే, నిజ దూరం అయితే, సత్య దూరం అయితే మీకు దుఃఖం వచ్చే అవకాశం లేదు రవి గారు. ఒక మాట చెబుతున్నాను నేను, ఎందుకు ఈ మాట అంటున్నానంటే స్వాధ్యాయనం ఉందా లేదా,
అక్కడ దుఃఖానికి మీరిక్కడ పోలిక. స్వాధ్యాయనం అంటే మీకు పోలిక తెచ్చుకొని ఏడవటం కాదు, పోలిక ఉంటేనే ఏడుపు వస్తుంది, సంబంధం ఉంటేనే ఏడుపు వస్తుంది. ఆ భార్య చచ్చిపోతే బాధ ఏంటో మీకు తెలుసు, ఆ మనసుకు తెలుసు, మీరు నేను కాదు, మనసుకి బాధ తెలుసు, నవరసాలు తెలుసు. నవరసాలు ఎక్కడ కదిలినా ఎట్లా కదిలినా ఒకటే మనసు కాబట్టి ఇక్కడ కూడా కదులుతుంది. ఇది సత్యం యొక్క లక్ష్యం, లక్షణం. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ సామెత వచ్చి ఇక్కడ నేను దుఃఖపడ్డానో, స్వాధ్యాయనం కాదు, నిన్ను నువ్వు చూడు, ఒక కొద్దిసేపు అది గుర్తుపడతాను, నేను ఏడుస్తున్నాను, నేను నవ్వుతున్నాను, గుర్తుపడుతున్నాను. స్వాధ్యాయనం అంటే అర్థం ఏంటంటే ఒకటి వేరొకటి తమాషా ఉంది. స్వాధ్యాయనము, అధ్యయనం అనే మాట అర్థం ఏమిటంటే పుస్తకం చదువుతున్నట్టుగా చదవటం కాదు, అది అర్థం చేసుకోవటం. పుస్తకం చదవటం అది విద్య, అది అధ్యయనమే. అధ్యయనం అంటే అదేగా, అది వేరు ఇది వేరు, నేను ఆకలింపు చేసుకుంటున్నా కాదండి. సామ్యత, సామ్యతని అర్థం చేసుకునే ప్రయత్నం పేరు అధ్యయనం. ఉన్నదాన్ని ఉన్నది అర్థం చేసుకోవటం పేరు అధ్యయనం. మనసుని మనసు అర్థం చేసుకునేది తనకు తానుగా చేసే ప్రయత్నానికి అధ్యయనం అని, కానీ నీ మనసుని ఇంకొక మనసు వచ్చి దాన్ని ప్రేరేపించి అవగాహన కల్పించి చేసేది అధ్యయనం కాదు, అది విజ్ఞానం మాత్రమే. అధ్యయనము స్వీయము, స్వీయము అధ్యయనము స్వీయము, అపరిగ్రహము, అఖండము, అనంతము, అవిభాజ్యము, ఆనందము, ఘాస్, జాగృత స్వప్న సుషుప్తి. జాగృత అవస్థ అంతా కూడా అధ్యయనం సగడదు, అధ్యయనంగా కనపడుతున్న విజ్ఞాన ప్రయత్నం అది. స్వప్నమంతా కూడా ఒక రకమైన విజ్ఞానం. అధ్యయనమేమో నిద్ర సుషుప్తి అంతా కూడా అధ్యయనమే. అయితే నిద్ర అనే అధ్యయనం జాగృత స్వప్నాల్లో తను తాను తెలుసుకోవటానికి ఏర్పడ్డ ఈ రెండింటిని అధ్యయనం చేస్తే జ్ఞానం వైపు వెళ్తుంది, అధ్యయనం చేయకపోతే జీవనం మాత్రమే అవుతుంది. ఇది తేడా. అధ్యయనం అనే మాట ఏదైతే నిరంతరము సత్యాన్ని తెలుసుకోవటానికి తను తాను జ్ఞానాన్ని ప్రయోగిస్తుందో అధ్యయనం అనే మాట. అధ్యయనం చాలా గొప్ప విషయం మాట రవి గారు. అదొక అద్భుతమైన యోగ సూత్రము, యోగ ప్రక్రియ, జ్ఞాన ప్రక్రియ అది అధ్యయనము. ఎట్లాంటిదంటే చూత అధ్యయనానికి, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కానీ గబుక్కుని నేను ఏదైనా మీ కంటి మీదకి శ్రేయం చేస్తారు అంటారు కానీ మీకు తెలియకుండా కంటి వైపు వస్తే అసంకల్పితంగా దొరు, అది అధ్యయనం అంటే అసంకల్పితంగా దానికి ఉండే దాని జాగ్రత్త పేరు అధ్యయనం కానీ దానికి ఉండే దాని సహజ లక్షణానికి అధ్యయనం అని పేరు కానీ మీరు మనసు కల్పిస్తే అట్లా ఇది పాటి చాలామంది ఆత్మజ్ఞానులును చాలామంది మరి అన్నిట్లో చాలా పరిణితి చే. కానీ స్వాధ్యాయనం లేకనే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఎవరికి వాళ్ళు నైపుణ్యాన్ని గుర్తుపట్టట్లేదు, ఆ నైపుణ్యం వెనుకున్న పరమాత్మని గుర్తుపట్టట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే అనుకరణ ఉన్న చోట అనుకరణ ఎప్పుడైతే ఉందో స్వాధ్యాయనం ఉండదు రవి గారు. ఇవాళ సమాజాన్ని పీడిస్తున్నది ఏమిటి అంటే మనసుని అనుకరణ. ఎవరెట్లా ఉంటే వాళ్ళలాగా నేను ఉండాలి, భగవాన్ని నేను అనుకరించడం నాకు పెద్ద కష్టం ఏంటి రవి గారు. గోచిపెట్టుకుంటా, అంత విభూతి రాసుకుంటా, గుండు కొట్టించుకుంటాను, ఒక కండువ వేసుకుంటాను, ఒక కర్ర పట్టుకుంటా, అదే భగవాన్ని కాదు కదా నేను. అందుకని స్వాధ్యాయనము, నిద్రకి నిద్ర ఒక స్వాధ్యాయనం. ఈ నిద్రే మిగిలిన రెండు అవస్థల్లో స్వప్న జాగృతాల్లో కూడా తన్ను తాను కనుక్కోవటానికి ఏమరుపాటుతో ఉండే జరిగే నిరంతర ప్రక్రియ అది స్వాధ్యాయనం. అసలు స్వాధ్యాయనం జరగని క్షణం ఈ ఏ జీవికి లేకుండా పోలేదు, స్వాధ్యాయనమే జరుగుతుంది. ఏంటి దీనికి ఉదాహరణ అంటే ఒక మాట చెబుతా చూడండి, మనం ఏమరపాటుగా పట్టించుకోకపోవటం వేరు, అసలు తెలియకపోవటం వేరు, తెలుసుకోకపోవటం వేరు, తెలియకపోవటం. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మీ గ్రహింపులోకి వస్తున్నాను కదా, నేను గ్రహింపులోకి వస్తున్న విషయం మీకు తెలుస్తుందా తెలియదా? తెలియకపోతే తర్వాత క్రియ లేదు కదా. నేను మీకు గ్రహింపులోకి వస్తున్నా అనే విషయం
మీకు తెలియకపోతే ఈ క్రియలు ఏం లేవు మాట్లాడటం వినటం కానీ అవి కానీ నిద్రావస్థ అయి ఉండాలి, లేకపోతే ఇంకేదైనా జబ్బన్న అయి ఉండాలి. మీకు తెలిస్తేనే ఆ తర్వాత క్రియ ఉంది. ఇది క్షణక్షణం జరగాలి. క్షణక్షణం నేను తెలియాలి, మీకు మీరు తెలియాలి. ఫస్ట్ మీకు మీకు తెలిసాకనే రెండోది తెలియాలి. రెండోది తెలియటం ఒకటి, మీకు మీరు తెలియటం. ఇది ఒక నిరంతర ప్రవాహం. ఒక ఒక రెండు ఒడ్లని ఆధారంగా చేసుకొని ఒక నది ప్రవాహం ఎట్లయితే ఉందో అట్లా నన్ను నేను ఎరుగుతూ ఉంటూ ఇతరుల దాన్ని ఎరగటమే జీవనం. దాన్నే జాగృతం అన్నారు రవి గారు. దాన్నే జాగృతం అంటే ఏం జరుగుతుంది? మీరు నన్ను చూస్తున్నారు, నా మాట వింటున్నారు అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు ఎరుగుతూ ఉంటే ఇదంతా ఉంది, మిమ్మల్ని మీరు ఎరుకుతో లేకపోతే ఇదంతా లేదు. ఉదాహరణ జాగృతము, స్వప్నం, సుషుప్తి. క్లియర్గా ఉంది కదా? అయితే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మిమ్మల్ని మీరు ఎరుగుతూ ఉండే క్షణం నిరంతరమా లేకపోతే ఖండితంగా ఉందా అని ఆలోచిస్తే ఖండితంగా లేదు, కానీ ధ్యాస మారటం వల్ల ఖండితంగా కనపడుతుంది. కాబట్టి స్వాధ్యాయనం లేని క్షణం లేనే లేదు. ఉన్నది అని నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ గుణాలన్నిటికీ కూడా ఉన్నదాన్నే నేను ప్రతిపాదిస్తున్నాను. నేర్చుకునేవి కానీ నేర్చుకోవాల్సినవి కానీ లేవు. నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే అది బాహ్య ప్రపంచంలో బాహ్య జీవనం, సత్యానికి కాదు. ఒకవేళ సత్యం నేర్చుకునేది అయ్యేటట్టయితే పూర్ణుడు కాడు వాడు. పెద్ద మాట అనరు భగవాన్ లాంటి వాళ్ళు. సద్గురు శివానంద గురుదేవులు వారు ఎప్పుడు ఆ మాటలు వాడరు. ఎట్లా వాడతారు? భగవద్గీత కూడా నేనెవరూ తెలుసుకోమన్నారు. భగవాన్ సత్యసాయిబాబా వారు కూడా ఎన్ని చెప్పినా చివరిలో నేనెవరో తెలుసుకోండి, నేనెవరో తెలుసుకోండి, బంగారులు బంగారు మీరు ఎవరు, నేనెవరో తెలుసుకోండి అనేవారు ఆయన ప్రేమతో. అదే ఇట్లా మహానుభావులు అందరూ కూడా దానికి విలువిచ్చారు. కానీ నేనెవరో తెలుసుకోండి అని ఎట్లా అంటారు చెప్పండి? తెలియకపోతే తెలియందాన్ని తెలుసుకోమని అంటున్నారా, తెలిసిన దాన్ని తెలుసుకోమంటున్నారా అని ఒక ప్రశ్న ఒకటి ఉంది. పెద్దలు ఏం చెబుతున్నారు? నేనెవరో తెలుసుకోండి అంటున్నారు. తెలియందాన్ని తెలుసుకోమంటున్నారా, తెలిసిందాన్ని తెలుసుకోమంటున్నారా, ఒకటి రెండు. ఉన్నదాన్ని తెలుసుకోమంటున్నారా, లేనిదాన్ని తెలుసుకోమంటున్నారా, రెండో ప్రశ్న. లేనిదాన్ని తెలుసుకోవటం సాధ్యం కాదు, ఉన్నదాన్ని తెలుసుకోవటం సాధ్యమేది? అంటే తెలిసిందాన్ని తెలుసుకోవటం, తెలిసిందాన్ని తెలుసుకోవటం ఎట్లా? తెలిసిందాన్ని తెలుసుకోవటం అంటారేంటి? అంటే నాకు ఆత్మ తెలుసుంటే మళ్ళీ దాన్ని తెలుసుకోమంటున్నారా మీరు కదా? నీకు తెలిసిందంతా ఏది తెలిసిందని అనుకుంటున్నావో ముందు దాన్ని తెలుసుకో, ఆ తర్వాత నీకేది తెలియదు అనుకుంటున్నావో దాంతోపాటే నీకు తెలుస్తుంది. నాకేం తెలుసు? నేను నా పరిచయం ఏంటి చెప్పండి? ఒక్కటే మాటలు, నా పరిచయం. మీరు కాదు, నా పరిచయం. నేను నేను దేహం, నేను మనిషిని పోని, నేను పురుషుణ్ణి. కులాలు మతాలు ఇవన్నీ సరే, క్వాలిఫికేషన్స్ వదిలిపెట్టండి. క్వాలిఫికేషన్స్ వదిలిపెట్టి క్వాలిటీ ఏమిటంటే నేను మనిషిని అనే క్వాలిటీ నాలో క్వాలిటీ అదేగా. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను మెయిన్, అసలు అందరూ ఏమనుకుంటున్నావు? మనుషులు అనుకుంటున్నావు, జంతువులు జంతువులు అనుకుంటున్నాయా, చెట్లు చెట్లు అనుకుంటున్నాయా, పక్షులు పక్షులు అనుకుంటున్నాయా? మనిషి మాత్రం నేను మనిషిని అనుకుంటున్నాడు. ఈ తేడా ఒకటి ముందు. నీకు తెలిసింది ఇదే కదా, ముందు అదేంటో తెలుసుకో ఫస్ట్. మనిషి ఇప్పుడు ఒకసారి నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నారు రవి గారు, సూర్యాపేటలో బస్ దిగి మా అన్నయ్య గారు అత్తగారి ఇంటికి వెళుతున్నాను నేను. ఏవో బొమ్మలు అమ్ముతున్నారు, టీవీ బొమ్మలు, టీవీ బొమ్మ. అది ఇట్లా కదులుతుంటే ఆ బొమ్మలు మారుతాయి. ఏదో రెండు బొమ్మలు ఉంటాయి, ఒక గుర్రాలు పరిగెత్తుతున్న బొమ్మ ఒకటి ఉన్ను, ఇంకోటి ఏదో బొమ్మ ఉంది. కొద్దిగా అట్లా కదలంగానే గుర్రాలు పరిగెత్తనట్టు కనపడుతుంది, కొద్దిగా కదలంగానే ఏదో ఇద్దరు మనుషులు కొట్టుకున్నట్టు కనపడుతుంది. నా అనుమానం ఏంటంటే బాగుంది, నచ్చింది నాకు, తక్కువే 3 రూపాయలు 5 రూపాయలు. నేనేమడిగానంటే ఇది బ్యాటరీతో పనిచేస్తుందా అన్నాను నేను విచారణ అదేగా. తర్వాత ఎంత అన్నది రెండో ప్రశ్న. అంటే బ్యాటరీ కాదండి అది, అంతే మామూలుగా అందులో ఏముండదు, ఒట్టి బొమ్మ అట్లా కదులుతుంటే లైట్ వల్ల ఏదో అట్లా ఉంటుంది. చూసారా?
ఇప్పుడు మనిషి మనిషి అంటున్నారు, మనిషే కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ముద్ర ఎట్లుందంటే మనిషిని మాత్రమే విచారణ చేస్తాం, అది కాదు, అది ముద్ర. ముద్ర ఏం చేస్తుందని ఇందులోనే వెతుకుంటాం. ఆత్మ జ్ఞానం కావాలంటే అంతటా వెతకడం పేరు ఆత్మజ్ఞానం, అంతేగాని ఒక దాంట్లో వెతకడం పేరు జ్ఞానం కాదు. జ్ఞానం ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉన్న దాంట్లో సంపూర్ణంగా వెతకాలి కదా. అదిగాక నేను నాలోనే ఒక మనిషిలోనే వెతుకుతున్నానంటే పరిమితి చెందింది, మళ్ళీ అహంకారంలో భాగమైంది. అనంతమైంది ఎట్లయింది అప్పుడు? అంటే నీ ప్రయత్నమే పరిమితితో మొదలైంది. అపరిమితమైంది ఎక్కడైనా వెతుకునే ఇష్టం. చూడు, దేన్ని ఆశ్రయించుకొని జీవించి పురిగి పెద్దవై మళ్ళీ నశించి వెళ్ళిపోతున్నాయో, అప్పుడు నశించడం అంటే ఏమిటి? ఇగో ఇట్లా ఇది విచారణ, సూటిగా చూడటం అంటే అది. అందుకని ఎక్కువసేపు చెబుతున్నాను అనుకోండి, స్వాధ్యాయనం అంటే తెలిసిందా అని తెలుసుకోవటమా, తెలియదా అని తెలుసుకోవటమా? తెలిసిందే తెలుసుకోవటం. ఇప్పుడు నీకు తెలిసింది ఏమిటి? నేను మనిషిని, ఇది నీకు తెలిసింది. ముందు మనిషి అంటే ఏమిటో తెలుసుకో ఫస్ట్, అది విచారణ. దీంతో ఇన్స్ట్రుమెంట్ అంటే లోపల జీవ విజ్ఞాన శాస్త్రం కాదు, జీవశాస్త్రం కాదు. ఆ లోపల ఆర్గాన్స్ ఎట్లా ఉంటాయి, హార్ట్ ఎట్లా, అది మన సబ్జెక్ట్ కాదు. అది హార్ట్ అని కాదు, ఇవన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయి, ఏ మేధస్సు వల్ల, అది ఇచ్చాశక్తి క్రియాశక్తి అంటే ఏమిటి, దేనివల్ల. ఇట్లా మనం చిన్నగా విచారణ చేసుకోవటం, దేని నుంచి అయినా మొత్తంగా తీసుకొని చేయటం, అది మార్గం, అది విచారణ. అందుకని ఏంటంటే ఇప్పుడు నేనెవరినే మనిషిని, అది చాలదు. సరే, ఇంకా రకరకాలు, ఇంకా రకరకాలు. రమణ అంటే ఒక రూపం, రమణ అంటే ఒక మనసు, రమణ అంటే ఒక విజ్ఞానం. ఇట్లా ముద్ర, మీకైతే నాకైతే, మీకెట్లుంది రమణ గురించి ముద్ర కాదు అయిందా? రమణ గురించి మీకు ఒక ముద్ర ఉంది అంటే ఖచ్చితంగా మీకు మీ గురించి ఒక ముద్ర ఉంది అని అర్థం. ఇందులో ఏం అనుమానం లేదు. నా గురించి అన్నా ముద్ర పోగొట్టుకోండి, లేదా చేతనైతే మీ గురించి మీరు ముద్ర పోగొట్టుకోండి. మీ గురించి మీ ముద్ర పోగొట్టుకుంటాం కనిపెట్ట, ముద్ర పోగొట్టుకోవాలంటే చూడాలి కదా. మీ వైపు మీరు చూసారా, స్వాధ్యాయనమైంది. నా వైపు చూసారా, ధ్యానమైంది. నా ముద్ర పోగొట్టుకుంటే మీకు జ్ఞానం అయిపోయింది. మీ వైపు మీరు చూసుకుంటే మీ ముద్రని స్వాధ్యాయమైంది. స్వాధ్యాయం చాలా సహజమైంది, అఖండమైంది, అనంతమైంది, సహజమైంది. అది నేర్చుకునేది కాదు, అది ఉందో లేదు ముందు చూడండి. రవి గారు ముద్ర పెట్టుకుంటే ఎట్లా, నేను మనిషినని, నువ్వు పరమాత్మవి, ఈ ముద్ర ఎందుకు అసలు? భగవాన్ ఏం చేస్తారు, జ్ఞానులు ముద్ర పోగొడతారు, ముద్ర ఎరేజ్ చేస్తారు, ఎరేజ్ చేస్తారు. అది సన్ రైజింగ్ అంటే, అది జ్ఞానం అంటే. ఇందాక నేను చెప్పినట్టుగా ఓ కళ్ళజోడు అందించటం, నాకు చిన్నతనంలో బాగా కళ్ళు పుసులు పెట్టేవి, అదే చాలా ఫ్రీగా 2-3 సార్లు లివరు దేనివల్ల. చాలా పొద్దునే లేస్తే కళ్ళు తెరవలేను, కళ్ళు తెరవాలి, ఆడుకోవాలి, చూడాలి, అందరిని చూడాలి, అప్పుడే ఎక్కువ ఆరాటం. మళ్ళీ పుట్టేప్పుడేం ఉండదు, కళ్ళు తెరుస్తాం చూస్తాం, తెరవలేకపోయినప్పుడే చూపు గురించి ఎక్కువ ఆలోచన వస్తుంది. స్వాధ్యాయనం అంటే అయితే మా అమ్మగారు ఉండేవారు పాపం, పొద్దున్నే లేచి ఆ బయట కూర్చోబెట్టి కళ్ళన్నీ నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ గుడ్డతో, తడిగుడ్డతో తుడిస్తే అప్పుడు కళ్ళు ముందుగా ఉండేది, కానీ మెరమెరలాడుతూ చూపు ఉండేది, చక్కటిగా కనపడేది. ఏం చేసింది మా అమ్మ, పుసి పోగొట్టింది, ఆ పుసిని తుడిచేసింది. నేను చేయలేను ఆ పని, నాకు తెలియదు. ఇప్పుడు నా చూపు నాది, అమ్మ ఏం చేసింది, మా అమ్మ ఏం చేసింది, నాకు నా చూపుని తెచ్చిచ్చిందే. నా చూపుకి అనారోగ్యం అయితే కారణం ఏదైతే ఉందో, అసలు దానికి ఏ లక్షణం, అసలు చూపు పోగొట్టే లక్షణం పుసికేం లేదండి. పుసిని నువ్వు తయారు చేయలేదు, నీ జబ్బు తయారు చేసి. అందుకని ఇచ్చాశక్తి క్రియాశక్తి, కన్ను ఎక్కడుందో పుసి కూడా అక్కడే ఉంది, ఆరోగ్యం ఎక్కడుందో అనారోగ్యం అక్కడే ఉంది, అన్నీ ఒకటిగానే ఉన్నాయి. జ్ఞానం అందులో నుంచి జబ్బు ఉంది కాబట్టి వైద్యం వచ్చింది. అందుకనే అమ్మ ధనవంతరి వీళ్ళందరూ కూడా మా అమ్మధనంలో ఒకసారి పుట్టారు, అన్నీ ఒకసారి వచ్చినాయి. కానీ ఏదో తర్వాత ఎవరి కోసమో ఈ దేవుడు రావటం, వాళ్ళని స్వర్గాలు ఇవ్వటం అట్లాంటివి జరగలేదు. రాకపోకళ్ళు ఇవ్వని ముందే చెప్పి పంపాడు. అందుకని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్వాధ్యాయనము నిరంతరం జరుగుతుంది,
ఇవ్వండి మీరు. ఇందాక నేను చెప్పినట్టుగా మెలకు ఎందుకు వస్తుందో చూడండి, స్వాధ్యాయం అవుతుంది. చూపు జరిగేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి, వినేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి, మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందో, అది స్వాధ్యాయం. అసలు జరుగుతూనే ఉంది. మీరు ఏం చేసా, మనం ఏం చేసామంటే అలా శ్రద్ధ చూపట్లేదు. ఆయన విన్నా కూడా, ఇంత మాటలు విన్నా కూడా శ్రద్ధ రాకపోవచ్చు చాలామంది, కష్టం అనిపించవచ్చు. అది ముద్ర వల్ల. నీకు కష్టం అని ఎందుకు అనిపించింది? తేలికను చూడలేదు గారవి గారు. బ్యాలెన్స్ వచ్చేంత వరకు సైకిల్ కష్టమే. బ్యాలెన్స్ వచ్చిన తర్వాత వదిలిపెట్టి తొక్కుతాడు వాడు, చేతులు కాళ్ళు కూడా వదిలిపెట్టేస్తాడు, నిలబడతాడు కూడా. చూస్తున్నాం విన్యాసాలు, నిలబడుతున్నాడు, పడుకుంటున్నాడు, తలకాయ శీర్షాసనం వేస్తున్నాడు. ఎట్లా సాధ్యం అది? దాని మీద పట్టు వచ్చినప్పుడు ఈ మనిషి వేరు, ఆ సైకిల్ వేరా, ఆ బ్యాలెన్స్ వేరు, ఈ బ్యాలెన్స్ వేరా, ఎక్కడది ఇదంతా? అంటే నీదే అది, నీలోనే ఉంది, నీ బ్యాలెన్స్ అంతా నీలోనే ఉంది. అట్లానే అహంకారం బ్యాలెన్స్ కొంచెం కూడా ఉండకూడదు. అప్పుడు ఉన్నదాని యొక్క పరమాత్మ యొక్క బ్యాలెన్స్, అలా చూడగలిగే లెన్సు, ఆ సెన్సు అప్పుడు వస్తాయి. అధ్యయనం, స్వాధ్యాయనం అనే మాట చాలా పరమాత్మ ఇక్కడ మనకి అందించిన 24వ 30వ నేను చదవలేదు కానీ ఇంత గొప్పవి. అవన్నీ మనవే, కొద్దిగా కొద్దిగా కొంచెం మనసు సున్నితం చేసుకొని చెయ్యాలి. జ్ఞానాన్ని ఉపయోగించాలి. జ్ఞానాన్ని మనం వాడకపోతే ఎట్లా? ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు అని అంటాం కదా. అంటే అంత క్యాజువల్ అయిపోయింది. అంటే మన మనం మనిషిగా అనుకోవటం, మన మనం చెడ్డగా అనుకోవటం, నాకు రాదు అనుకోవటం, నేను చెడ్డవాడిని అనుకో, ఒక రకంగా నాస్తికత్వం, హేతువాదులు చెప్పేది కూడా చాలా వరకు కరెక్టే. కానీ ఎక్కడో చోట ఒక రూపనామానికి ఆపాదిచ్చారు చివరిలో. అక్కడ బాధే తప్పితే అవి లేవు అనకపోతే అతను కూడా అంత గొప్పవాడే, హేతువాది కూడా చాలా గొప్పవాడే. ఎందుకంటే ఆ హేతువు, అతని హేతువు దేని మీద ఆధారపడదంటే రూపనామాల మీద మాత్రమే ఆధారపడదు. మన హేతువు దేని మీద ఆధారపడదంటే రూపనామాలు దేని మీద ఆధారపడ్డాయో దాని మీద హేతువు. ఆ హేతువు ఎట్లాంటిది అంటే అనంతము, అఖండము, అవిభాజ్యము, అచ్యుతము కూడా. అది అచ్యుతము. అది ఇద్దరం హేతువాదులమే. మన హేతువేమో ఆత్మ, వాళ్ళ హేతువేమో భౌతికం. ఒకటి భౌతికము, రెండోది ఆది భౌతిక. ఆది భౌతికం మన హేతువాదం, భౌతికం వాళ్ళ హేతువాదం. ఇంతే డిఫరెన్సు. కానీ విషయం అంతా ఒకటి, అందరికీ అన్నీ సమంగా తయారు అందాలంటారు ఒకళ్ళు. ఇంతమంది లేరు, ఉన్నది ఒకటే, అది తెలుసుకో, అన్నీ సమంగా ఉంటాయి అంటాడు ఒకడు. ఏది బాగుంది? ఏ యాంగిల్ అంత కలిసిపోతుందో, ఎక్కడైతే అనంతంగా ఒకటి అయిపోతుందో అది విశిష్టమైంది, ఉన్నతమైంది. ఎక్కడ విభజన ఉందో, నువ్వు నేను ఉంటుందో, మంచి చెడు ఉంటుందో, ఇవంతా కూడా దానికి భౌతిక ప్రయోజనాలు సామ్యంగా కొంతవరకు ఉండొచ్చు. కానీ పూర్ణ ప్రయోజనం సిద్ధించనే సిద్ధించదు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. స్వాధ్యాయనం అనే మాట బాగా గుర్తుపెట్టుకోండి రవి గారు. కాకి 2 కళ్ళు ఉంటాయి, ఒక రెటీనానే ఉంటుంది. అది ఎటు చూస్తే రెటీనా అటు. అయితే కాకి ఒకవైపే చూస్తుంటుందా? పరిసరాల జ్ఞానం దానికి లేకపోతే కాకి ఉనుకుందా? మీరు ఎంత యజమానైనా, ఎంత రోజు పెట్టే దాత అయినా కానీ మిమ్మల్ని చూస్తూనే తింటుంది. మీరు ఏ పక్కన ఉండండి, మీరు ఏ పక్కన ఉన్నా ఆ రెటీనా ఎంత ఫాస్ట్గా కదులుతుందో, మీ లోపల మన మనసులో మన అందరిలో ఉండే చైతన్యం కూడా ఒక పక్క తనని, ఒక పక్క దీన్ని చూసుకుంటేనే ఈ కాకి, ఈ ఏకాకి జీవితం, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఆ సిరివెన్నెల వారు రాసిన ఆ కవిత గొప్ప వేదాంతం. ఏకాకి, ఈ కాకి ఏం చేస్తుంది అంటే ఒక పరి తను చూసుకుంటుంది, ఒక పరి దీన్ని చూస్తుంది. అట్లాంటి జాగ్రత్త లేకపోతే కాకి ఉనికి లేదు. అట్లాంటి జాగృత మనకి లేకపోతే జ్ఞానం లేదు. ఇది అధ్యయనం, స్వాధ్యాయనం. నమస్కారం.